the Prime Minister of the Republic of India. ఇది ప్రధాని నరేంద్ర మోదీ గర్వించదగిన క్షణం. మోదీ గత ఏడాది జూన్లో అమెరికాలో పర్యటించినప్పుడు అధ్యక్షుడు బైడెన్కు ప్రత్యేక అతిథిగా గౌరవ మర్యాదలు అందుకున్నారు. ఆ గౌరవం ఆయనకు వ్యక్తిగత విజయమని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఏళ్ల కిందట ఇదే అమెరికా మోదీని మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలతో తమ దేశానికి రాకుండా నిషేధం విధించింది. No change meanwhile in the US stand on not giving a visa to Gujarat Chief Minister Narendra Modi. Together we shall demonstrate that democracies matter and democracies deliver. మోదీకి దక్కిన ఈ అపూర్వ స్వాగతం పశ్చిమ దేశాల్లో ఆయనకు పెరుగుతున్న ఆదరణకు సంకేతమని భావించవచ్చా? Among the governments of Western countries, first of all, there is a real division. పశ్చిమ దేశాలన్నీ మోదీకి మద్దతిస్తున్నాయని చెప్పలేం. నిరుడు జూలైలో మోదీ ఫ్రాన్స్లో పర్యటించినప్పుడు యూరోపియన్ పార్లమెంట్ ఒక తీర్మానం చేయడమే అందుకు నిదర్శనం. When he came to France in July was మణిపూర్ ఇతర ప్రాంతాల్లో జరిగిన హింసను ఖండిస్తూ తీవ్ర పదజాలంతో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ తీర్మానం చేసింది. ఆయనకు ఇస్తున్న మద్దతు వ్యక్తిగతం కాదు. And secondly, the support is not చైనాతో సమ ఉజ్జీగా నిలిచే ఒక దేశం కోసం పాశ్చాత్య దేశాలు తీవ్రంగా వెతుకుతున్నాయి. Country for balancing China. మోదీపై ఆయన మద్దతుదారులకు ఆయనను వ్యతిరేకించే వారికి వేరువేరు అభిప్రాయాలుండొచ్చు, కానీ భారత్లో ఆయనకు మంచి జనాదరణ ఉందనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. భారత్లో ఏప్రిల్ మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. 2014-2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మోదీ అద్భుత విజయాన్ని అందించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన పార్టీని 3 రాష్ట్రాల్లో గెలిపించారు. మోదీ వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి 3వ సారి ప్రధాని అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆయన అజేయుడా? నేను అజేయుడిని, నన్ను ఎవరూ ఓడించలేరని చెప్పడం ఒక పద్ధతి. నా ప్రత్యర్థి బలహీనంగా ఉండడం వల్ల నేను గెలుస్తానని చెప్పడం మరొక పద్ధతి. మోదీకి సవాలు విసిరే పార్టీ, రాజకీయ సామాజిక ప్రయత్నాలు ఏమీ లేకపోవడం వల్లే ఈ రేసులో ఆయన ముందున్నట్లు కనిపిస్తోంది. రాజనీతిక్ సామాజిక ప్రయాస్ నహీ హువా హై. నరేంద్ర మోదీ కేంద్రంలో దాదాపు 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. ప్రస్తుతం భారత్లో ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ. ప్రతిచోట మోదీ ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని మోదీకి సమీప ప్రత్యర్థిగా కొందరు భావిస్తున్నారు. భారత్ జోడో యాత్ర మోదీని ఎదుర్కోవడానికి రాహుల్ చేస్తున్న పెద్ద ప్రయత్నమని వాళ్లు అనుకుంటున్నారు. మోదీని రాహుల్ ఎదుర్కోగలరా? రాహుల్ గాంధీ చాలా కష్టపడ్డారు, నిజాయితీగా ప్రయత్నించారు, కానీ సామాన్య ప్రజానీకంతో ఆయనకు సహజమైన అనుబంధం లేదు. ఆయన భాష, మాట తీరు చూస్తుంటే ఆయన చాలా శ్రమించాల్సి వస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన చాలా ప్రయత్నించారు, కానీ ఎప్పుడూ ఒక విద్యార్థిలాగే కనిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ అలాంటి వాదనలను కొట్టిపారేస్తోంది. రాహుల్ ప్రజలతో మమేకమయ్యారనడానికి భారత్ జోడో యాత్రను ఒక ఉదాహరణగా చూపిస్తోంది. మోదీ ప్రత్యర్థి పార్టీలు కలిసి ఉన్నట్లు కనిపించడం లేదు, కానీ మోదీని ఆయన ప్రభుత్వాన్ని కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు గత జూలైలో విపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి. దానికి ఇండియా అనే పేరు పెట్టాయి. ప్రజారాజకీయాల్లో ఏ అవకాశాన్ని మోదీ వదిలిపెట్టలేదు. దాంతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాహుల్ గాంధీ హాడ్ టు రిసార్ట్ టు దిస్ యాత్రా టు ఇన్ ఫ్యాక్ట్ సర్కంవెంట్ ది మీడియా సీన్. తనను తాను ఒక పొలిటికల్ బ్రాండ్గా మలుచుకోవడంలో మోదీ ఎలా విజయవంతమయ్యారు? చలా చలీ కీ బేలా హై కాంగ్రెస్ సర్కార్
కుచ్ దిన్ కా హీ ఖేలా హై. అద్భుతమైన ఉపన్యాస కళ్లతో పాటు ప్రజలను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే సామర్థ్యం మోదీకి ఉన్న గొప్ప ఆస్తి అనే చెప్పొచ్చు. కానీ కొందరు మాత్రం మోదీ ఏ అవకాశాన్ని అయినా కార్యక్రమాన్ని అయినా తనకు అనుకూలంగా మలుచుకోకుండా వదలరని అంటారు. G20 విషయానికి వస్తే ఆ సదస్సు నిర్వహించే బాధ్యత సభ్య దేశాలకు రొటేషన్ గా వస్తుంది. అదేమీ పెద్ద సంగతి కాదు. G20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం ఏ దేశానికైనా వరుస క్రమంలో వస్తుంది. అలాగే ఆయనకు వచ్చింది. అంతకు ముందు G20 సదస్సును ఇండోనేషియా నిర్వహించింది, తర్వాత బ్రెజిల్ కు ఇస్తున్నారు. కానీ మోదీ దాన్ని ఒక ఉత్సవంగా మార్చేశారు. ఎలాంటి సంకేతాలు వాడాలి, ఎలాంటి సందేశాలు ఇవ్వాలి, సాధించిన దాన్ని ఎలా రెట్టింపు చేసి చూపించాలో ఆయనకు బాగా తెలుసు. దేశం సాధించిన ప్రతి విజయానికి క్రెడిట్ ఆయనే తీసుకుంటారని కొంతమంది అంటున్నారు. ఒక విషయం చాలా స్పష్టం, మీరు ఢిల్లీ మెట్రో కనుక ఎక్కితే శ్రీధరన్ అనే ఆయన ఉన్నారని, ఆయనే ఢిల్లీ మెట్రోను రూపొందించారని మీకు తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో ఆయన ఢిల్లీ మెట్రో రూపొందించుంటే ఆయన ఎవరో కూడా మనకు తెలుసుండేది కాదు. ఎందుకంటే మోదీనే మెట్రో రూపొందించారని మనకు చెప్పి ఉండేవాళ్ళు. एयरपोर्ट से उन्होंने मुझे फोन किया और एक कार्यकर्ता के रूप में మోదీ తన భావోద్వేగాలను బహిరంగంగా ప్రదర్శిస్తారు. ఆయన ప్రజలతో సంభాషించే విధానంలో అదొక భాగం. బహిరంగ వేదికలపై మోదీ కన్నీళ్లు పెట్టడం ఆయన మద్దతుదారుల దృష్టిలో ఆయనను మానవీయ నేతగా కనిపించేలా చేస్తుంది. జనం ఆయనతో కనెక్ట్ అవుతారు. మోదీ రకరకాల దుస్తులు వేసుకోవడం, టోపీలు పెట్టుకోవడం కూడా ప్రజలతో మమేకం కావడానికి అనుసరిస్తున్న మరో విధానంగా భావిస్తున్నారు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ప్రపంచ రాజకీయ నేతగా ఎదగడం వరకు మోదీ రాజకీయ ప్రయాణం ఒక గొప్ప విజయమని ఆయన విమర్శకులు కూడా ఒప్పుకుంటారు. దర్శన్ దేశాయ్ గుజరాత్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్. మోదీ బీజేపీ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి ఆయనకు తెలుసు. మోదీ తన రాజకీయ కెరీర్ను స్వయంగా నిర్దేశించుకున్నారని, ఒంటరిగానే ఈ ప్రయాణం చేశారని, తనను తాను ఒక రాజకీయ బ్రాండ్గా మార్చుకున్నారని దర్శన్ దేశాయ్ చెప్పారు. నరేంద్ర మోదీ చాలా దూరం వరకు చాలా లోతుగా ఆలోచిస్తారు. తన రాజకీయ ప్రయాణం తనను ఏదో ఒక రోజు ప్రధానిని చేస్తుందని, ఆయన ఎక్కడ ఒక చోట రాసుకునే ఉన్నారని నాకు అనిపిస్తుంది. 2002లో గోధ్రా ఘటన తర్వాత గుజరాత్లో ముస్లింలకు వ్యతిరేకంగా హింస చెలరేగినప్పుడు మోదీకి పెద్ద షాక్ తగిలింది. దానివల్ల ఆయన రాజకీయ జీవితం ప్రమాదంలో పడింది. హింసను అడ్డుకోవడానికి తగిన చర్యలు తీసుకోలేదని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వాటన్నింటి నుంచి సుప్రీంకోర్టు మోదీకి విముక్తి కల్పించింది. దంగోకి 2002 అర్లల తర్వాత మోడీపై ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. కానీ ఆయన ప్రజలకు దగ్గరయ్యారు. తన ప్రభుత్వానికి వచ్చిన చెడ్డ పేరును మార్చుకోగలిగారు. దాన్ని గుజరాత్ గౌరవంపై ప్రతిష్టపై జరిగిన దాడిగా చూపగలిగారు. అల్లర్లకు ముందు ఆయనను ప్రముఖ హిందూ నాయకుడిగా ప్రచారం చేశారు. కానీ 2003 నుంచి మోదీ స్వయంగా తన ఇమేజ్ను మార్చుకోవడం మీద దృష్టి పెట్టారు. తనను తాను వికాస్ పురుష్, అంటే అభివృద్ధి నేతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. పాత ఇమేజ్ని చెరిపేసే ప్రయత్నం చేశారు. దానికోసం మొదట అమితాబ్ బచ్చన్ను తీసుకొచ్చారు. అమితాబ్ చాలా పెద్ద స్టార్, ఆయన తన పక్కన నిలబడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దానిని సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేశారు. ఆ తర్వాత రతన్ టాటా అక్కడికి వెళ్ళారు, దాన్ని కూడా సోషల్ మీడియాలో చూపించారు. నారాయణమూర్తి వెళ్తే ఆయన్ని కూడా చూపించారు. ఆయన ఒక సందేశం ఇవ్వాలనుకున్నారు. వీళ్ళందరూ తన పక్కన ఉండేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు తనలో ఇంకేం లోపం ఉంది అనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరని మోదీపై విమర్శలు ఉన్నాయి. దానికి తోడు మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఆయనపై వచ్చాయి. వాటిని బీజేపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వచ్చింది.
లోకల్ గుజరాతీ ప్రెస్ ఆయన వైపే ఉండేది. గుజరాత్ లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు చాలా తక్కువగా జరిగేవి. మొదట్లో ఒకటి రెండు సార్లు జరిగాయి. మిగతా సిస్టమ్ మాత్రం అదే ఉండేది. మీడియాను బాగా ఉపయోగించుకున్నారు, దుర్వినియోగం చేసేవారు, అవసరమైతే అబ్యూస్ కూడా చేసేవారు. మీడియాలో ఆయనకి ఏది కావాలో అదే వచ్చేది. మీడియా 2011 నాటికి మోదీ తనను తాను శాంతి కామకుడుగా చూపించుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో మోదీకి ఒక ఇమేజ్ రూపొందిస్తున్న వారికి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి ప్రధానమంత్రి ఇమేజ్ ఇవ్వడం ఎలా అన్నది పెద్ద సవాలుగా మారింది. ఒక వ్యక్తి మామూలు రాజకీయ నాయకుడి నుంచి ఒక స్టేట్స్మెన్గా ఎలా మారుతారన్నది ఒక ట్రేడ్ సీక్రెట్. మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మీరు రాజకీయ నేతగానే ఉంటారు, స్టేట్స్మెన్గా కాదు. దేశానికి ప్రధాని కావాలనుకుంటే మీరు గుజరాత్ నుంచి వస్తే దక్షిణాది ఉంది, ఈశాన్యం ఉంది, ఇతర ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళకి మీరెవరో తెలియదు. సోషల్ మీడియాలో మోదీకి ఫాలోవర్ల రూపంలో ఒక పెద్ద సైన్యమే ఉంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లలో ఆయనకు ఉన్నంత మంది ఫాలోవర్లు ఏ నాయకుడికి ఏ సెలబ్రిటీకి కూడా లేరు. జో సబ్సే ఖాస్ స్ట్రాటజీ హై మోదీజీకి వో హై కి యే సిర్ఫ్ నేతా నహీ హై యే మహాత్మా. మోదీ రాజకీయ వ్యూహాల విషయానికి వస్తే ఆయన కేవలం ఒక నాయకుడు కాదు, ఓ మహాత్ముడు. అదే ఆయన వ్యూహాల్లో ముఖ్యమైనది. జనం ఫోటోలు పోస్ట్ చేసే ఇన్స్టాగ్రామ్ లో మోదీ ఉంటారు, ఉద్యోగ దరఖాస్తులు పోస్ట్ చేసే లింక్డ్ఇన్లోనూ ఉన్నారు, రేడియోలో మాట్లాడుతూ పరీక్షలు ఎలా రాయాలో నేర్పిస్తారు, ఒత్తిడితో ఎలా డీల్ చేయాలో చెప్తారు, యూట్యూబ్లో తన యోగాసనాలు పోస్ట్ చేస్తారు. మోదీ ఎలాంటి నాయకుడు అంటే ఆయన మిగతా నేతలు చేసే పనులు మాత్రమే చేయరు, జీవితం ఎలా గడపాలో ఆయన మీకు చెప్తారు. అంటే ఆ పని సోషల్ మీడియా చేయగలదు. టీవీలో కనబడే జనాలకు ఆయన ప్రవచనాలు చెప్పలేరు, కానీ సోషల్ మీడియాలో ఒకే వ్యక్తి ఒకే సమయంలో నలుగురు వేర్వేరు వ్యక్తులుగా కనిపించవచ్చు. లోక్సభ ఎన్నికల్లో మోదీ గెలిచారు. ఆయన సోషల్ మీడియా వ్యూహం ఆయనకు ఖచ్చితంగా సాయం చేసిందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతారు. మోదీ సోషల్ మీడియా వల్లే ప్రధాని అయ్యారని మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ అదొక కారణమని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కంక్లూడ్ దట్ ఇట్ వాస్ ఎ ఫ్యాక్టర్ ద సేమ్ వే ఇట్ వాస్ ఎ ఫ్యాక్టర్ ఫర్ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ విజయానికి కూడా అదొక కారణమే. హంగరీకి చెందిన ఆబన్, బ్రెజిల్ బోల్సనారో విజయాలకు కూడా ఇదొక కారణం. ఇదొక ట్రెండ్. మనం నేషనల్ పాపులిజం కాలంలోకి ప్రవేశించామనుకునేందుకు ఇదొక సంకేతం ఆఫ్ నేషనల్ పాపులిస్ట్. మోదీ ఒక్కరే పార్టీకి బ్రాండ్గా మారడం పార్టీకి మంచిది కాదని మోదీ విమర్శకులు భావిస్తున్నారు. What is clear to me is that even if he remains very popular, his party is not. Modi janadaranam unna nayakude aina party matram kaadani nenu spashtanga cheppagalanu. Alanti brand yerparchukodanlo BJP vifalamaindi. Ee roju BJP ante enti? Adi Modine. Ilanti paristhitini manam intaku munde chusam. 70-80 dashakallo Indira Gandhi Congress party ni poorthiga tana needaga marchukunnaru. Dani valla Congress party ki chaala nashtam jarigindi. బహుశా ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో నడుస్తోంది. అండ్ బీజేపీ ప్రాబబ్లీ ఈస్ ఫాలోయింగ్ ది సేమ్ ట్రాజెక్టరీ. మోదీ తర్వాత ఎవరు, ఈ ప్రశ్న ఇప్పుడు పార్టీకి పెద్దగా ఆందోళన కలిగించడం లేదు. ప్రస్తుతం ఆ పార్టీ ప్రధాన లక్ష్యం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ల ముందున్న అత్యుత్తమ మార్గం మోదీ.